తెలుగు తినానా? ఇద్దరు ఉండాలి. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడ దళ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము, మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం. నా ఈరోజు వచ్చేసి బ్లాగ్ స్టార్ట్ చేసిన ఉదయం రవ్వ ఉప్మా, ఉప్మాలు అందరూ తెలిసిందిలే అన్నట్టు ఉదయం అయితే ఏం తీలేదులేండి. ఇక నా రవ్వ ఉప్మా చేసిన తినేసిన మీరు అందరు టిఫిన్ చేశారు, మధ్యాహ్నం లంచ్లోకి ఏమంటున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఇక నా ఈరోజు అయితే బీరకాయ కూర చేస్తున్నా, కాకపోతే ఉత్తి బీరకాయ కూడా తినబుద్ది కాదు. కొంచెం అన్న పప్పు ఉంటే ఈ ఎండకి కొంచెం నోటికి టేస్ట్గా ఉంటుంది, తినాలనిపిస్తుంది. అందుకని కొద్దిగా అయితే పప్పు వేసిన, ఇదిగండి కొద్దిగా అయితే పప్పు వేసిన. ఇక నా ఇది ఉడుకుతూ ఉంటుందని ఇక బీరకాయలు పోద్దామని అయితే కూర్చున్నాడా. ఇంక నా ఈ పప్పు ఉడికిపోయింది, బీరకాయలు అయితే కట్ చేసిన, టమాటాలు అయితే కట్ చేయలేదు రండి. ఎందుకంటే ఈ రెండు పొయ్యి మీద వేస్తే ఈ ఫ్రై అవుతా ఉంటే అవి పోసేసుకుంటా, త్వరగా ఎండాకాలం పనులు అవ్వాలంటే ఈ టెక్నిక్ పాటించాల్సిందే ఖచ్చితంగా. అవునంటారా కాదంటారా చెప్పండి. టోని గడ్డ మంచిగా బురదలు, అది కూడా నీళ్ళకి ఎండకి ఏం లేదంటే ఆడ బురదలు పొల్లేస్తా ఉన్నాయి. ఏం చేస్తావు? ఎంత ఎండలైనా చూపించమా, ఎంత ఎండలైనా ఫంగస్ వస్తుంది. ఏందో మరి వర్షాకాలం చలికాలం వస్తుంది, ఎండాకాలం కూడా వస్తుందండి ఫంగస్. ఎందుకను మరి మనకేమో కూరల్లో కరివేపాకు లేకపోతే స్మెల్ అస్సలు బాగుండదు. ఈ కరివేపాకు పడాల్సిందే దాండి. వెళ్దాం. మా తోలి గారు మంచిగా ఎండ్లకి వాటికి కూడా పాపం తట్టుకోలేకుండా ఎండ్లు ఏం చేస్తాం? ఇవ్వండి మంచిగా పోయి కరివేపాకు గోడానికి వెళ్ళినా కదా, ఇది అని చక్క బొంగిందో కొంచెం పొంగింది. అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసిన, అన్నం అయితే మీరైతే బీరకాయ అందేసినవా, మీరైతే బీరకాయ కర్రీ ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అయితే నేను ఇట్లా అయితే చేస్తాను, ఎందుకంటే ఎండాకాలం కదా కొంచెం నోటికి రుచిగా ఉండాలి. ఇవ్వండి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. దూరంగా బాగేసాల్సింది. ఇవ్వండి ఆనియన్స్, హడావిడి అంతా. ఏం చేస్తావు? చూడండి ఎగ్గులు వచ్చి వీడు పడ్డాయి బీరకాయలు. ఇది రెండు ఒకటేసారి ఫ్రై చేస్తా. ఇది కూడా ఒకటి గోయిలా నేను ఇంకా ఇప్పుడు గోసేస్తా. దాని కింద ఆడు దాక్కుని ఉంది ఇది. దానికి వచ్చేసి పసుపు, సాల్ట్, మంచి ఫ్రై అవుతుంటే టమాటాలన్నీ కట్ చేసుకుంటా. అయింది మంచి వేసిన. ఈసారి కొత్త బియ్యం పట్టుకొచ్చారు మా వారు, అందుకే తొందర ఉడికిపోతుంది అన్నం. మంచి బీరకాయలు అయితే బాగా మగ్గిపోయినాయి, సాల్ట్ వేసినా కదా బీరకాయ అనేసి రెండు ఆ మగ్గిపోయినాయి. ఇక నా అదేలోపు మంచి టమాటోలు కట్ చేసుకున్నా నేను.
ఇంకా మూత పెట్టేసినాం అంటే మంచిగా టమాటాలు కూడా మగ్గిపోతాయి. టమాటాలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి, ఫ్రై అవ్వడం అంటే వేగిపోయినాయి టమాటాలు కూడా మంచిగా. ఇంకా కారం అయితే నేను ఇప్పుడు వేస్తాను, ఎందుకంటే కారం నేను పప్పులు ఇట్లానే చేసుకుంటాను, లాస్ట్లో వేసుకుంటాను, నాకు ఇట్లానే ఇష్టం కారం. ఇంకేదైనా పులుసుకోవాలి అనుకోండి ముందే వేసేస్తా. భలే భలే కారం ఉందండి మా మిరపకాయలు, మేము పట్టించుకున్నాం. మిరపకాయలు తీసుకొని మా పిల్లలిద్దరు నేను స్వయంగా మా చేతులతో ఒలుచుకొని పట్టించుకున్న మిరపకాయలు అనమాట. అంటే ఏదో పండించి చేసినాం మా అన్న చెప్తున్నాం ఏంది అనుకుంటారు, ఖచ్చితంగా మాట అనుకుంటారు. కాదులేండి పాప పసిపిల్లకాయలు, పసిపిల్లలు మరి పసిపిల్లలు కాదులే, మా పిల్లలు చేశారు కదా గొప్ప అనమాట నాకు. పిల్లలు ఏ పని చేసినా మనకు గొప్పే తల్లిదండ్రులకి. ఉడిపోయింది టమాటాలు, ఇదిగోండి ఇక్కడ పప్పు కూడా వేసేస్తా. ఇప్పుడు కొంచెం అయితే బేడలుగానే ఉంచినా మరీ మెత్తగా మెనుపుకోవాలి, మెత్తగా ఉన్నా కూడా బాగుండదు, కొంచెం బేడలు బేడలుగా ఉంటేనే బాగుంటుంది పప్పు టేస్ట్. ఇదిగోండి మంచిగా ఉప్పు సరిపోయిందిలా చూసుకోండి. ఇందాక మనం ఆనియన్స్ వేసినాం కదా, ఇక్కడ కొంచెం ఉప్పు అయితే పడుతుంది, కారం సరిపోద్ది ఎండ్లకి. నేను ప్రతిసారి మీకు ఇట్లానే చెప్తాను, కారం సరిపోద్ది ఎండ్లకి తక్కువ తినాలండి. నా బల వేడి చేస్తుంది కారం, ఉప్పు కొంచెం వేస్తా. పోద్ది కొద్దిగా, ఇంకొంచెం అయితే వేస్తా. ఏమ్మా మా అమ్మ అమ్మో అంటుంది, కొద్దిగా వేస్తాను ఎందుకంటే నోటికి కొంచెం అంతే, మరీ ఎక్కువ తగిలిన కూడా తినలేము ఎండ్లకి. ఇంకా ఇప్పుడు మనం చల్లీలు పోసినాం కదా, ఇది కొంచెం ఉడికితే చాలు, ఎందుకంటే మనం తాలింపు వేసే ఉన్నాం కాబట్టి ఆల్రెడీ కొంచెం ఉడికితే చాలు అయిపోద్ది. కాదు పప్పు చేస్తే మా పిల్లలకి అప్పడాలు ఒడియాలో ఉండాలి. ఇంక నా అప్పడాలు లేచి మమ్మీ అన్నాడు మా సాయి. పప్పది చేసిన కానీ ఇంక బీరకాయ పప్పు, ఇంక దాంట్లోకి అయితే అప్పడాలు వేస్తాం అని బాండ్లు పెట్టిన. పిల్లలకి పప్పు చేసిన ఏదైనా పచ్చడిలోకి మంచిగా అప్పుడు, ఈరోజు ఎందుకంటే మంగళవారం అనమాట, ఈరోజు మంగళవారం అందుకనే నీసు నాట్ అలౌడ్ మా ఇంట్లో, ఎందుకంటే నేను తినను కాబట్టి మంగళవారం నేను తినను, వాళ్ళు కూడా నాట్ అలౌడ్ అనమాట. తినాలి నేను తెచ్చుకోరు పాపం వాళ్ళు కూడా. ఇంకా అప్పడాలు అయితే ఉండయి, అప్పడాలు ఫ్రై చేస్తా అని చెప్పిన. ఫ్రై చేసి ఇంక ఫ్రై అయితే చేసిన అప్పడాలు, ఇంక నా లంచ్ చేయడం అందరం. ఇక మీరైతే లంచ్ చేశారా కామెంట్ సెక్షన్ ఎట్లా చూసి చెప్పినానా, కారం వేడిగా ఉంది కదా అన్నం కూర రెండు ఏడు వేడిగా ఉంది, కారం కొంచెం ఎక్కువైందా. బాగా చెప్పు బాగా.